హాయ్ అండి, నేను మీ ఇందిరా. వెల్కమ్ బ్యాక్ టు అక్షయ్ పాత్ర ఆల్ ఇన్ వన్. ఈరోజు మనం చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే బియ్యం పిండి వడియాలు సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఇంట్లోనే అని చెప్పేసి ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో పువ్వుల్లాగా. పిల్లలు మామూలుగా ఈవినింగ్ స్నాక్స్ కింద తీసుకువెళ్ళచ్చు, అలాగే స్కూల్కి లేదా స్కూల్ బాక్సులో లంచ్ బాక్సులో పెట్టించినా కూడా చక్కగా భోజనంతో పాటు చక్కగా తినేస్తారనమాట. ఇవన్నీ కాబట్టి భోజనం కొంచెం కూడా మిగల్చకుండా తినేస్తారు పిల్లలకు పెట్టించామంటే. అంతకన్నా ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న చిన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి, ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ ఫోటోలో చూపిస్తున్న స్వీట్ ఏంటి అనేది కామెంట్లో నాకు ప్రతి ఒక్కళ్ళు తెలియజేయండి, నెక్స్ట్ వీడియోలో మీ నేమ్ నేను చదువుతాను. చూడండి ఇవి వచ్చేటప్పటికి మనకి సగ్గుబియ్యం, నేను ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను. బియ్యం పిండి వడియాల్లో కూడా సగ్గుబియ్యం వేసుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుందన్నమాట. అందుకని నైటే నానబెట్టుకోవచ్చు, లేదంటే ఎర్లీ మార్నింగ్ మనం ప్రిపేర్ చేసుకునే ముందు ఒక 2 గంటలు నానబెట్టుకొని 2 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే బియ్యం పిండి బాగా మనం ఏ బియ్యమైనా తీసుకోవచ్చు, బాగా కడిగి ఇవి క్లీన్ చేసేసిన తర్వాత కడిగేసి బాగా ఎండలో ఆరనిచ్చి మనం మిల్లుకి పట్టించుకున్నామంటే పిండి సరిపోతుంది. ఇంట్లో ఎలాగో స్టోర్ చేసి పెట్టుకుంటాం కదా, ఆ పిండే తీసుకున్నాను నేను. ఒక బియ్యం పిండి మనం ఒక గిన్నె తీసుకున్నాము అంటే 8 గిన్నెల వరకు వాటర్ పడుతాయి మనకి. ఇక్కడ 2 గిన్నెల వరకు నేను ఇక్కడ పిండి కలుపుకోవడానికి యూజ్ చేస్తున్నాను, 6 గిన్నెల వరకు బాయిల్ చేసుకోవడానికి పెట్టుకుంటాను. మనం ఏదైతే తీసుకుంటామో దాంతోనే వాటర్ కూడా తీసుకోవాలి. చూడండి సగ్గుబియ్యం బాగా నానిపోయాయి మెత్తగా, ఇవి నానిపోయాయి కాబట్టి ఈజీగా ఉడికిపోతాయి అన్నమాట. చూడండి ఇక్కడ మనం 6 గ్లాసులు తీసుకుంటున్నాం. ఇందాక మనం ఒక 2 గ్లాసుల వరకు యూజ్ చేసాం, ఇక్కడ ఒక 6 గ్లాసుల వరకు తీసుకున్నాను, మొత్తం టోటల్గా 8 గ్లాసులు. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ జీరా ఇవి కూడా ఇందులో యాడ్ చేసుకుంటాం మనం. చూడండి పిండి బాగా మెత్తగా ఎక్కడ బబుల్స్ అనేది లేకుండా మెత్తగా కలుపుకోవాలి బాగా. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను రెండు కూడా. చూడండి వాటర్ బాయిల్ అయ్యే టైంలో మనకి ఇవి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి చూసుకొని. మనం తీసుకున్న వాటర్ను పట్టి ఉంటుంది కాబట్టి సాల్ట్ చూసుకొని తగినంత వేసుకోవాలి. ఇది బాగా బాయిల్ అవ్వాలన్నమాట. బాయిల్ అయిన తర్వాత మనం సగ్గుబియ్యం యాడ్ చేసుకోవాలి. సగ్గుబియ్యం ఇందులో వేసుకున్న తర్వాత జస్ట్ ఒక 5 మినిట్స్లో ఉడికిపోతుంది. ఇది ఆల్రెడీ నాన్న సగ్గుబియ్యం కాబట్టి త్వరగా ఉడికిపోతాయి. సగ్గుబియ్యం వేయడం వల్ల యూజ్ ఏంటంటే మనకి చాలా బాగా వస్తుంది, చాలా టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. సగ్గుబియ్యం లేకుండా అయినా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇవి ఉడికిపోయాయి సగ్గుబియ్యము, తర్వాత మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుకుంటూ ఉండలు కట్టకుండా నిదానంగా పోసుకుంటూ తిప్పుకోవాలి. బాగా హైలో పెట్టొద్దు స్టవ్, సిమ్లోనే పెట్టి యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇలాగా మొత్తం నాకు ఎక్కువైందని చెప్పేసి వేరే గిన్నెలో కూడా ట్రాన్స్ఫర్ చేశాను సగం వరకు. ఇది కొంచెం కొంచెంగా బబుల్స్ వస్తూ ఉంటుంది. ఒక 5 ఆర్ 10 మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి, బాగా కలుపుతూనే ఉండాలి, అస్సలు ఆపకుండా, లేదంటే అడుగు పడుతుంది అన్నమాట. అందుకని చెప్పి సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. అది ఉడికి కొంచెం బబుల్స్ రాగానే దించేసి వేరే గిన్నెలోకి తప్పకుండా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే గిన్నెలో ఉందంటే గట్టిగా అయిపోతుంది, మనకు వడియాలు పెట్టుకోవడానికి రాదు. వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని అల్లం పచ్చిమిర్చి పేస్ట్ జీరా ఇవి 3 మనం దించిన తర్వాత మాత్రమే వేయాలి. ముందేసామంటే పిండిని బాగా నల్లగా అయిపోయి వడియాలు నల్లగా వచ్చేస్తాయి అన్నమాట, అందుకని చెప్పేసి దించిన తర్వాత వేసుకుంటాము. చూడండి ఇలాగా టోటల్గా మనం ఎండలో పెట్టుకుంటామన్నమాట ఈ బియ్యం వడియాలు. చూడండి ఇలాగా బాగా ఎండ ఎక్కువ ఉన్న టైంలో చూసుకొని పెట్టుకుంటే మనకి వెంటనే ఈవినింగ్ కల్లా వచ్చేస్తాయి, లేదంటే నెక్స్ట్ డే కూడా ఆరనిచ్చిన తర్వాత తీసుకోవచ్చు, ఇబ్బంది ఏముండదు, విరిగిపోకుండా ఉంటాయి. మనం ఒక 5 ఆర్ 10 మినిట్స్ ఉడికించాము అంటే వడియాలు విరిగిపోకుండా వస్తాయి అన్నమాట. బాగా ఉడికించలేదంటే విరిగిపోతాయి, అది గుర్తుపెట్టుకోండి.
అలాగే నేను కొంచెం పచ్చిగా ఉన్న టైంలోనే తీసేసాను. ఈ మళ్ళీ నెక్స్ట్ డేకి నాకు ఇది కావాలి అనే అందుకని చెప్పేసి కవరు నెక్స్ట్ డే కూడా పెట్టుకొని నెక్స్ట్ డే ఈవినింగ్కి మనం తీసేయచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. చూడండి బాగా ఎండిపోయాయంటే వాటంతట అవే రాలి వచ్చేస్తాయి మనకి ఈజీగా. చూడండి నెక్స్ట్ డే కూడా బాగా ఎండలో పెట్టుకోవాలి, బాగా మనం బ్రేక్ చేయగానే విరిగిపోయేలాగా అంత బాగా ఎండిపోవాలన్నమాట. అప్పుడే మనం స్టోర్ చేసుకున్నప్పుడు పురుగు అది పట్టకుండా ఉంటుంది. మధ్య మధ్యలో మనం అప్పుడొకసారి కూడా ఎండలో పెట్టుకుంటే మంచిదన్నమాట. ఇయర్ పైగా ఉంటుంది మనకి. ఇవి వేయించుకున్నప్పుడు చూసారా పువ్వుల్లాగా ఎంత బాగా వచ్చాయో, ఇంత బాగా వస్తాయన్నమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటాయి అన్నమాట. ట్రై చేసి మీరు కూడా ఎలా ఉంది అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. చూడండి మనం బ్రేక్ చేస్తున్నప్పుడు ఎంత బాగా బ్రేక్ అయిపోతాయో, అంత క్రిస్పీగా వస్తాయి, టేస్టీగా ఉంటాయన్నమాట. ఓకే, ఈ వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.